మెదక్ జిల్లా టేక్మాల్ మండలం చల్లపల్లి గ్రామంలో జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమా సింగ్ పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ గోపాల్తో కలిసి ప్రారంభించారు. కంటి వెలుగు కార్యక్రమంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కంటి పరీక్షలు చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా కంటి వెలుగు కార్యక్రమంలో అన్ని ఏర్పాట్లు చేయాలని, మౌలిక వసతులు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి ఒక్కరూ కంటి వెలుగు కార్యక్రమంలో వైద్య పరీక్షలు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భారతి, మండల వైద్యాధికారి డాక్టర్ శాలిని, నవ్య, భారతి, యువజన సంఘం అధ్యక్షులు భాస్కర్, ఏపీఎం రామకృష్ణ, సుగుణాకర్, గ్రామ పంచాయతీ కార్యదర్శి ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సర్పంచ్ గారు చెప్పారు అడుగుతాం టెక్నికల్ గా ఆప్షన్ ఇవ్వాల్సి ఉంది, ఎస్పెషలీ ఐ సైట్ గురించి ఏవరికైనా చేంజ్ ఉండొచ్చు కదా, మనం అడుగుతాం సార్. జస్ట్ తీసుకోండి. సదరంగ్ క్యాంప్ కూడా ప్లేస్ మనం డాక్టర్ సుమతి గారు గవర్నమెంట్ హాస్పిటల్ మనం అడుగుతాం. వాళ్ళు చెప్పిన వరకు టెక్నికల్ గా తీసుకోవడం ఫైండ్ అవుట్ నేను పెన్షన్ వస్తుంది.